తనను గెలిపిస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలోకి తీసుకువెళ్తానని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశారన్నారు. మంచిర్యాలను ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించారు. బూత్ కమిటీ మెంబర్లు వారితో పాటు మా కాంగ్రెస్ పార్టీ వార్డు వైజ్ నాయకులు 1350 మందితోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే 15 రోజుల ఓటర్ల దగ్గరికి ఎట్లా పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అధికారం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది, ఏం మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మ్యాన్ ప్రణాళికలు ఏం పెట్టింది, ఇవన్నీ అభ్యర్థి గురించి మంచి గుణగణాల గురించి చెప్పి అలా అందరినీ ఓటర్ను ఉత్తేజపరిచి ఓటర్ను ఎప్పించి ఒప్పించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, రేపు ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించడానికి వాళ్ళందరూ కృషి చేయాలని కోరడం జరిగింది. దానికి వాళ్ళంతా సర్వసమ్మతితోటి ఏకగ్రీవంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 15 రోజులు నిద్రాహారాలు మాని నా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంచిర్యాల మున్సిపాలిటీ 50,000 ఓట్లు నాకు ఎక్సెప్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత.